हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू टेक इंडिया तेलुगु चैनल एला उन्नारु बागुन्नारा फ्रेंड्स नेनु ई रोज मीकोसम ओक मंची व्हाट्सएप यूजफुल ट्रिक अयिते तीसुकोच्चानु अदेंटंटे मनं व्हाट्सएप लो टाइप चेसेटप्पुडु डिफरेंट स्टाइल्स आफ् टेक्स्ट अयिते एला याड चेयालो चूपिस्तानु फ्रेंड्स स्टाइलिश अंटे स्टाइलिश टेक्स्ट अयिते मनं एला याड चेयालो नेनु चूपिस्तानु चाला अंटे चाला ब्यूटिफुल गा अयिते उंटदि फ्रेंड्स मनं फॉन्ट्स अयिते డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నుంచి మనం ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం ప్లేస్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. మన మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ అయితే మీరు స్టైలిష్ టెక్స్ట్ అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. స్టైలిష్ టెక్స్ట్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే మనకైతే మనకైతే ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్టైలిష్ టెక్స్ ఫాంట్స్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. సెకండ్ వన్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్టాల్ అనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకైతే యాప్ అయితే ఆటోమేటిక్గా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనకైతే యాప్ అయితే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అనేది అయితే అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఓపెన్ అని అనిపిస్తుంది కదా, ఓపెన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకైతే యాప్ అయితే డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మనకైతే కొంచెం ట్యూటోరియల్స్ అయితే ఉంటాయి. దీన్ని అయితే మీరు ఫస్ట్గా చూసిన అవసరం లేదు. దీన్ని అయితే ఇక్కడ ఏర మార్క్ అనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇన్పుట్ ఆప్షన్స్ మనకైతే కొంచెం డెమో అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. వచ్చి మనకైతే డెమో అయితే చూపిస్తారు, దీన్ని ఫేవరెట్స్ ఉంటారు. ఇలా అయితే మనకైతే కొంచెం డెమో అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనకంటే చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే ఇవన్నీ అయితే యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్ ఫాంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను, నెంబర్స్లో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా టెక్స్ట్లో కూడా మనకి ఆర్ట్స్ ఇవన్నీ సింబల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సింబల్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సింబల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు అయితే ఇదైతే ఎలా సెట్ చేసుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మన దీని మీద కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫ్లోటింగ్ బబుల్ ఉంది కదా, దీని మీద అయితే ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేయగానే మనకైతే ఆటోమేటిక్గా యాక్సెసిబిలిటీలోకి అయితే తీసుకెళ్తుంది. యాక్సెసిబిలిటీలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ మనకు ఉంటుంది కదా స్టైలిష్ టెక్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్టైలిష్ టెక్స్ మీద అయితే క్లిక్ చేసి దీని అయితే ఎనేబుల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసి ఇక్కడైతే మనకి ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది, దీని మీద అయితే ఓకే అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ బటన్ మీద అయితే క్లిక్ చేసి టోటల్గా బ్యాగ్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొకటి ఫ్లోటింగ్ బబుల్ అని కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేసి ఎనేబుల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా స్టైలిష్ టెక్స్ట్ కీబోర్డ్ అని, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఎనేబుల్ కీబోర్డ్ అని ఉంది కదా, ఎనేబుల్ మీద అయితే క్లిక్ చేయండి. ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్టైలిష్ టెక్స్ట్ కీబోర్డ్ ఉంది కదా, దీని అయితే ఎనేబుల్ అయితే చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ యాక్టివేట్ అని కనిపిస్తుంది కదా, యాక్టివేట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్ బటన్ కనిపిస్తుంది కదా, బ్యాక్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్విచ్ కీబోర్డ్ ఉంది కదా, స్విచ్ కీబోర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇంగ్లీష్ యూఎస్ స్టైలిష్ టెక్స్ట్ కీబోర్డ్ అని, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మనం మీకు టైప్ చేసి చూపిస్తాను చూడండి, మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఏ ఫాంట్ కావాల్సింటే ఆ ఫాంట్ని అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకొని అయితే టైప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీకు ఎలా ఉంటే అలా ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు వాట్సాప్లోకి వెళ్ళి టైప్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను వాట్సాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఒకటి అయితే టైప్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే మనం అయితే డిఫాల్ట్ కీబోర్డ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనం సెట్ చేసుకున్న స్టైలిష్ టెక్స్ట్ కీబోర్డ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీకు ఎటువంటి టెక్స్ట్ టైపింగ్ కావాలంటే దాని మీద అయితే సెలెక్ట్ చేసుకుంటే అన్లాక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే కొన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయగానే మనకైతే ఒక వీడియో అయితే వస్తుంది, దాన్ని అయితే చూడగానే మనకైతే ఫాంట్స్ అన్ని అన్లాక్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. నేనైతే బ్యాక్ అయితే క్లిక్ చేస్తాను. బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్లో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే కొన్ని అయితే టైప్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీని మీద చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే దీని అయితే టైప్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే టైప్ చేసి చూపిస్తున్నాను. మీకంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా స్టైల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలాగైతే మీరు కూడా మీ మొబైల్లో అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేనైతే పెట్టాను. మనకైతే చాలా అంటే చాలా
క్లీన్గా నీట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మనకి వాట్సాప్ స్టేటస్లో కూడా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనం స్టేటస్లో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫాంట్స్ని అయితే యూస్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనం అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీని అయితే మనం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూశారు కదా నేనైతే ఈ ట్రిక్ని అయితే మీరు కూడా మీ మొబైల్లో అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మీ మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసిన తర్వాత టోటల్గా నేను చూపించాను కదా అలాగైతే సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది మనకైతే ఎంత క్లారిటీగా మనకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు కూడా మీ మొబైల్ అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.